அம்மா ஏன்றா நின்னுட்டு அடிக்கானுக்கு படி படி நவுத்தாவே ஏன்றாதி வந்துல அரே நாக்கு காமெடி சென்ஸ் உந்தி நேனு நவுத்தானு செப்பு செப்பரா நாக்கு 500 காவாலி அம்மா ப்ளீஸ் அம்மா இவ ஒக்கசாரிக்கு இவ்வே அம்மா स्कूल के पॉकेट मनी अदास्त की डबुल चाला अवसर అలాగే అన్నయ్య తన వస్తుంది అలాగే ముందుకు చూడండి దిగండి బై మేడం తియా ఆ ఈ చైన్ దొంగలు గుళ్ళకు కూడా వచ్చేసారే బస్సులోను రైళ్ళలోనే కాకుండా గుళ్ళకు కూడా చైన్లు కొట్టేస్తారా అయ్యో నా చైన్ ఇంకెక్కడ చేయను వీళ్ళే కొట్టేసుంటారు అమ్మా ఆ ఏట్రా అమ్మా నా చైన్ కనిపించట్లేదమ్మా ఎక్కడ పోయింది ఇక్కడే ఎక్కడ పోయింది నాలుగు తులాల చైన్ నేను రెండు తులాలే అన్నానా నాలుగు తులాలని నేను సాగదీస్తున్నా రే అరవిన్ ఏంటదినా ఓకేనా మీ అన్నయ్య వేసుకున్న చైన్ ఎక్కడ పడిపోయింది కాస్త వెతికి పెట్రా వీడికి పారేసుకోవడం తప్ప వేరే పనే లేదమ్మా అమ్మా హోరి నీచుడా కన్న తల్లిని సొంత వదిని దొంగలని చెప్తావా నీకు పుట్టకతులు ఉండవరా వదినా ఇదిగో చైన్ దొరికింది థాంక్స్ అరవింద్ ఈ చైన్ పోయింటే పెద్ద గొడవ అయిపోయిండేది నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే చైన్ వెతికి పెట్టడానికా జోక్ లేకు నీ డార్లింగ్ రమ్మన్నావు కదా డార్లింగా ఎంత నటించినా కనిపెట్టేసావు అన్నమాట ఈసారైనా పరిచయం చేయరా పరిచయమా పరిచయమేగా అవును చేస్తా ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ అరవింద్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ సంగతి ఏంటి గుడికి మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చేయని మంచి ప్లేస్ లో పడేసుకున్నారు మంచి వాళ్ళని నాకు ఈ చేయని దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పడేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేసి ఇంతమందిలో మంచిగా కనిపిస్తున్నా మీదే ఉంటుందని తీసుకొచ్చా ఈ మంచి చేయని మీ మంచి మెడదేనేమో చూడండి రే రాస్కిల్
ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదాం అంటే నీకు సూటిగి తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో, అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడికే ప్రసాదం లేదు, పూజారి వచ్చి పొంగల్ అడిగాడు. పొంగలా? ఏంటి, అలాగే వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చైన్ ఇవ్వు. ఏ చైన్? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే, వేలకొలంగా ఉందా? ఏంటి, మీ ఆయన బారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్ లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కడి వచ్చేవారు వస్తుంది చూసుకో. అక్కదా, ఎక్కడా నా చైన్? ఎక్కడా ఇక చాలా ఆపవే. నాతో మాట్లాడడానికి వాడు చేసే చీప్ ట్రిక్స్ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవడైనా ఫ్రాడ్ అని చెప్తాడా? వస్తాడు, చైన్ కోసం ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు. అడుగు, వచ్చాడు చూసావా? గట్టిగా వార్నింగ్ ఇచ్చి నేను లేనని చెప్పి పంప్ చేసే. ఓకే. హాయ్ నీతు గారు, ఎలా ఉన్నారు? ఏంటి విషయం? తిరుపతి ప్రసాదం ఇవ్వు. బయట ఇవ్వకూడదు. సరే లోపలికి రా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. తర్వాత మీ ఫ్రెండ్ నా దగ్గర చైన్ తీసుకుంది. గిఫ్టా? అబే, గిఫ్ట్ ఇవ్వడానికి అది నా చైన్ కాదు. పోనీ తందా? తనది కాదు, కానీ నాదే అని తీసుకుంది. చైన్ వాళ్ళు వచ్చి ఇస్తావా చేస్తావా నన్ను టార్చర్ పెడుతున్నారు. ఆల్రెడీ నీకోసారి చెప్పాను తనని ఫాలో అవ్వద్దని. నా మాట విన్నావా? ప్లీజ్ పాప, నా చైన్. సరే, చైన్ ఇస్తాను, బట్ వన్ కండిషన్. నువ్వు దాన్ని చూడకూడదు, దాన్ని వెంట పడకూడదు, తనతో మాట్లాడకూడదు, అంతేనా? అయితే నీకు చైన్ వద్దన్నమాట. ఇక మీద ధనలక్ష్మిని చూడను, తన వెంట పడును, తనతో మాట్లాడును. హాయ్, ఐ యామ్ అరవింద్. ఏయ్, ఎవరు తిను, తెలియదులే, వెళ్ళు. దయచేసి నా చైన్ ఇచ్చేయండి, దండం పెడతాను. ఓకే, ఇంకోసారి ఇటువైపు చూడకుండా పరిగెత్తు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? దేనికి? ప్లీజ్ చెప్పు. దేనికి? ప్లీజ్ ప్లీజ్. ఏ చెప్పొచ్చుగా, రండి. ఏంటి? రండి మేడం. ఎందుకు పిలిచావో చెప్పు. ఏంటే నువ్వు రూల్స్ పెడుతున్నావు? ధనం వెంట పడకూడదా? ఏ, నీ వెంట పడమంటా? ఒక్కటి ఇచ్చానంటే చూడు. ధనలక్ష్మి నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. తనంటే నాకు ప్రేమ, ప్యార్, కాదల్, ఎవ్రీథింగ్. దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను. నీకు చేతనైంది చేసుకోవే. పో. చలరే చలరే చల్ చల్ చలరే చలరే చల్ 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 చల్. నన్ను లవ్ చేస్తున్నావా? పెళ్లి కూడా చేసుకుంటావా? సారీ, ఇటువంటివన్నీ నాకు నచ్చవు. అది కాదు చూడు, ఈ మతి మరుపుది ఇలాగే వాగుతుందిలే అనుకుంటున్నావు కదూ. అబే, అది కాదు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఏ షార్ట్ టైం మెమరీ లాస్ లేదు. రోజు నువ్వు నా దగ్గర వేస్తున్న వేషాలన్నీ నాకు గుర్తున్నాయి. ఇంక నీతో మాట్లాడనవసరం, ఇక్కడి నుంచి వెళ్ళు. ఒసే, నీకేమైనా మర్చిపోయిందా? వాడికి నిజం ఎందుకు చెప్పావు? భయపడికే, నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిట్లో అరవింద్ చాలా మంచివాడు. నేను అతన్ని కన్విన్స్ చేస్తానుగా, యు డోంట్ వరీ. ఏంటన్నా ఇది? నేను చెప్పిందండి, నువ్వు చేస్తుందండి. అడు తిప్పండి, ఇటు తిప్పుతావు. ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న. దీన్ని చేయడం నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది. ఇంకెప్పటిని లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి, స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదన్నా. లేదన్నా, నాకు అసలు నమ్మకమే లేదు. నేను అసలే మూడ్ అవుట్ లో ఉన్నాను. ఎక్కువ ఆగేవా? అన్నా. ఏంట్రా? ఎవరో వచ్చారు చూడన్నా. ఏం కావాలి అడగరా. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? నేను చీఫ్ మెకానిక్ తోనే మాట్లాడతాను. చీఫ్ మెకానికే కావాలంట? ఏంటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? సడన్ గా బండి ఆగిపోయింది. ఏంట్రా చిల్లర, ఏమైనా పారేసుకున్నావా? తెగ పెట్టుకేస్తున్నావు? ఏ లేదు నాన్న, ఇంజిన్ చెక్ చేస్తున్నా. ఇంజిన్ చెక్ చేస్తున్నావా? వెదవా, దున్నపోతా, వెదవన్నాడు వెదవా. వారం రోజుల నుంచి ఆ లోనకి చైన్ వేయటమే రాలేదు నీకు, ఇంజిన్ చెక్ చేస్తాడు నువ్వు? రెడీ రాస్కన్. నాన్న,
మెల్లగా మాట్లాడు నాన్న. మెల్లగా మాట్లాడరా? ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావు? ఏంటా లుక్కు? అవర్ల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వీళ్ళు అటెండ్ అవ్వడం తెలియదు నీకు? వెళ్ళరా అమీర్పేటలో ఆచార్య దగ్గరగా ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చిన పో పో. సరే వరా నీకే చెప్పేది పో. అంకుల్ నేను కూడా అమీర్పేట వెళ్ళాలి, చాలా అర్జెంట్. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి. రే నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా, ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి. అది మన పని కాదు, కస్టమర్లది. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు. అది నువ్వు చెప్తున్నావా? రే నోరు మూసుకుని చెప్పించేయి, నువ్వు వెళ్ళమ్మా. చూడు అరవింద్, నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా? నా ఫ్రెండ్ చెప్పింది. దానికి నన్ను అనుకుంటే ఎలా? నేను చేసిన ఒకే ఒక తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం. ఒకసారి ఆలోచించు, మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్లీజ్ అరవింద్, నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం ఇంతటితో వదిలే. విఆర్ ఫ్రెండ్స్, ఓకే? చూడు, నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు. ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నీకు ఓకే అయితే మాట్లాడు, లేదంటే గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్. ఈ ప్లీజ్లు గీజ్లు మన దగ్గర జాంతానాయి. కార్ స్టార్ట్ చేస్తాను, కానీ నన్ను లవ్ చేస్తానంటేనే. నీ గురించి అక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా? ఎక్కవే పండి. ఎవరు వాళ్ళంతా? నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఇష్టం లేని పెళ్ళి. బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు. ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అరవింద్, నన్ను మర్చిపో.